వీరికి స్థాన బలం అంటాం కదా, అంటే ఎక్కడ నివసిస్తే బండి నక్షత్ర జాతకు చక్కగా కలిసి వస్తుంది అన్న విషయానికి వస్తే, ఈ నక్షత్రం గ్రామాలలో ఉన్నటువంటి వీధుల్ని సూచిస్తుందని చెప్పవచ్చు. అంటే బండి నక్షత్రం ఈ గ్రామాలు ఏవైతే ఉంటాయో ఆ గ్రామాల్లో వీధులు ఉంటాయి కదా, వాటిని సూచిస్తుంది. అంటే అక్కడ ఈ నక్షత్రం యొక్క బలం కాస్త అధికంగా ఉంటుంది. అయినా సరే ఉద్యోగరీత్యా నగరాల్లో కానీ పట్టణాల్లో కానీ వీరు నివసించవలసి వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రశాంతంగా జీవించే ప్రయత్నం అధికంగా చేస్తారు. వీరు ఊరికి చివరగా ఉన్నప్పటికీ కూడా, అంటే చెప్పాలంటే కూడా అవుట్కస్ట్లో నివసించడం అంటాం కదా, ఈ విధంగా పట్టణంలో ఉండకుండా కూడా ఈ రణగొండ ధ్వనులకు దూరంగా ఉండాలి, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నివసించాలని చెప్పి కోరుకోవడం వల్ల సాధ్యమైనంత వరకు కూడా వీరు గ్రామాల్లో నివసించడం కానీ లేకపోతే పట్టణానికి కాస్త దూరంగా, అంటే ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం అంటాం కదా, అటువంటి ప్రాంతాల్లో కూడా నివసించే ప్రయత్నం అధికంగా చేస్తారు. అదేవిధంగా వారు నివసించే పట్టణంలో ప్రధానంగా తూర్పు వైపుగా నివసించడం, అంటే ఆ పట్టణానికి తూర్పు ఎటువైపు ఉందో అటువైపుగా నివసించడం వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే కొంతవరకు వీరిని ఆరోగ్యవంతులైనటువంటి వ్యక్తులుగా చెప్పినప్పటికీ కూడా కొంతవరకు ఏంటంటే రక్త సంబంధిత దోషాలు వీరికి అధికంగా ఏర్పడే అవకాశం కూడా అధికంగా ఉంది. అదేవిధంగా లివరు మూత్రపిండాలు ఈ ప్రేగులకు పూత అంటాం కదా, ఇటువంటి అనారోగ్య సమస్యలు కూడా వీరికి జీవితంలో ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయం పట్ల వీరు జాగ్రత్త వహించాలి. ఇక స్త్రీలు ఎవరైతే ఈ భరణి నక్షత్రమైనటువంటి సమయంలో ప్రథమ రజస్వలు అవుతారో ప్రధానంగా ఇది కొంతవరకు దోషంగానే శాస్త్రరీత్యా చెప్పవచ్చు. అంటే ఈ నక్షత్రానికి యముడు ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి అంత మంచిది కాదు. కాబట్టి ఈ నక్షత్రం ఉన్నప్పుడు స్త్రీలు రజస్వలు కావడం, అంటే మొట్టమొదటిసారిగా రజస్వలు కావడం అంటాం కదా, ఇది కొంతవరకు దోషంగానే చెప్పవచ్చు. దీనికి సంబంధించిన శాంతి కార్యక్రమాలను కుల పురోహితులను కానీ పండితులు కానీ అడిగి వెంటనే చేయించడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఈ భరణి నక్షత్రం నాలుగు పాదాలలో జన్మించిన వారి యొక్క గుణగణాల గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. భరణి నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వ్యక్తుల మీద రవి ఆధిపత్యం అధికంగా ఉంటుంది. ప్రధానంగా గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకునేటువంటి లక్షణం వీరికి అధికంగా ఉంటుంది. అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటాం కదా, ఆ విధంగా వీరి యొక్క ఆలోచనలు అధికంగా ఉంటాయి. ఇక ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగి 10 మంది కూడా గుర్తించి గౌరవించాలి అన్న వైపుగా వీరి జీవితాల్లో ప్రణాళికలు కూడా ఏర్పాటు చేసుకుంటారు. రెండవ పాదం విషయానికి వస్తే ఈ రెండవ పాదంలో జన్మించిన వారి మీద బుధుడు ఆధిపత్యం వహిస్తాడు. ప్రధానంగా చెప్పంటే డబ్బు ఖర్చు చేయాలంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. సంపాదన పట్ల ఇష్టం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా డబ్బు ఎక్కువగా ఖర్చు చేయరు. అంటే మనం మామూలుగా అంటున్నాం చూడండి, ఈ వ్యక్తి కొంచెం పిసినారుగా వ్యవహరిస్తుంటారని చెప్పి, ఆ విధంగా ఈ రెండవ పాదంలో జన్మించిన వారు డబ్బు ఖర్చు చేయడానికి మాత్రం ఏమాత్రం కూడా ఇష్టపడరని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో సుఖంగా జీవించడం కన్నా కూడా డబ్బే ప్రధానం అని చెప్పి సుఖాలు వదులుకుని కూడా జీవించే ప్రయత్నం చేస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా కొంతవరకు రెండవ పాదంలో జన్మించిన వారి జీవితం అంత ఆనందంగా మాత్రం కొనసాగదని చెప్పవచ్చు. ఇక మూడవ పాదంలో జన్మించిన వారి విషయానికి వస్తే శుక్రుడు ఆధిపత్యం వహిస్తారు. ప్రధానంగా చెప్పాలంటే బాధ్యత రాహిత్యం వీరికి ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదైనా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలంటే వీరు కొంతవరకు కూడా ఇష్టపడరని చెప్పవచ్చు. అదేవిధంగా కళారంగంలో కీర్తి ఆకాంక్ష వీరికి కళారంగం పట్ల కాస్త అధికంగా ఉంటుంది.